విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. అచ్యుతాపురం మండలం ఎస్విఎస్ రిసార్ట్స్ దగ్గర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 7 ఎండిఎంఏ పిల్స్, 4 ఎండిఎంఏ క్లిస్లర్ పౌడర్, 100 గ్రాముల గంజాయి, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 4 వ్యక్తులను అరెస్టు చేశారు. ఏజెన్సీలో నుంచి గంజాయి తీసుకెళ్లి గోవాలో అమ్ముతున్నాడు తంగేటి భరత్ అనే వ్యక్తి. అలాగే గోవాలో డ్రగ్స్ కొని విశాఖలో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భరత్తో పాటు నూకరాజు, దుర్గాప్రసాద్, సిహెచ్ వెంకటేష్ను అరెస్టు చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు భరత్పై గతంలోనూ 2 గంజాయి కేసులు ఉన్నట్లు తెలిపారు. విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. అచ్యుతాపురం మండలం ఎస్విఎస్ రిసార్ట్స్ దగ్గర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 7 ఎండిఎంఏ పిల్స్, 4 ఎండిఎంఏ క్లిస్లర్ పౌడర్, 100 గ్రాముల గంజాయి, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఏజెన్సీలో నుంచి గంజాయి తీసుకెళ్లి గోవాలో అమ్ముతున్నాడు తంగేటి భరత్ అనే వ్యక్తి. అలాగే గోవాలో డ్రగ్స్ కొని విశాఖలో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భరత్తో పాటు నూకరాజు, దుర్గాప్రసాద్, సిహెచ్ వెంకటేష్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు భరత్పై గతంలోనూ 2 గంజాయి కేసులు ఉన్నట్టు తెలిపారు.